యాక్చువల్గా ఫోటోలు తీయద్దు అంటున్నారు కానీ సైలెంట్గా ఎవరికాళ్ళు తీసేసుకుంటున్నారు ఫోటోలు. ఇక్కడ ఎంత కమిట్మెంట్గా ఉన్నారంటే నాకైతే ఇక్కడ వాళ్ళు చాలా బాగా నచ్చారబ్బా. షూస్ కౌంటర్లో ఎక్కడికక్కడే ఉన్నాయి. ఏదో మన గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళే ముందు వీళ్ళు కాలి చేతులు కడుక్కున్న వెంటనే మేసారు కూడా చూస్తున్నారు మన జ్ఞానేంద్రియాలు చూసేసరికి కాలు కడుక్కోవడం. మరి ఇలా టచ్ చేసి మరీ చెప్తున్నారు మనం ఎక్కడ తగ్గం కదా. మన సబ్స్క్రైబర్స్ గురించి నేను ఏదైనా చేస్తా ఎక్కడైనా తగ్గేదే లేదు. మనం లిక్విడ్ జలప్రసాదం అయిపోతుంది. టైము 10కి దర్శనం టైం అయితే క్లోజ్ చేసేస్తారంట. ఆల్రెడీ బాగా లైన్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి మేము ఏం చేస్తామంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి బాగా దర్శనం చేసుకుని అక్కడ ఇస్తే అన్నదానం చేసినట్టు లెక్క వస్తుందంట. ఓకే, ఈ ప్రసాదం కొని దేవుడి దగ్గర పెడతారంట. రవ్వతో చేసిన ప్రసాదం దాదాపు ఒక 45 మినిట్స్ నుంచి ఇక్కడే నిలబడిపోయి ఉండిపోయాం. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ వాళ్ళకి మనకి ఉగాది జరిగింది కదా, వాళ్ళకి వాళ్ళ వైశాఖి అంట, అందుకని చెప్పేసి బాగా రష్. ఆయన ఒక ఆయన మనకి పరిచయం అయ్యారు. ఆయన విశాఖపట్నం అంట, ఇప్పుడు అన్ డ్యూటీ వచ్చేసరికి చండీగర్. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ డిపార్ట్మెంట్. ఫ్రెండ్స్ చూసారా గోల్డెన్ టెంపుల్ ఎంత అద్భుతంగా అయితే కనబడుతుందో. మీకు జూమ్ చేసి పెడతాను. దర్శనం టైం అవగానే టెంపుల్ పైకి ఎక్కి చూసారా ఎలా క్లీన్ చేస్తున్నారో మీకు జూమ్లో కనబడుతుందా. మీకు అసలు వీళ్ళ కమిట్మెంట్, వీళ్ళు అసలు ఎంత నీట్గా ఉంచుతున్నారో టెంపుల్ని అంత ఆశ్చర్యంగా ఉంది. చక్కగా ఒక 20-30 మంది ఒక టెంపుల్కి ఎక్కుతున్నారు, చక్కగా క్లీన్ చేసేస్తున్నారు టెంపుల్ని. అదిగోండి చూసారు కనబడుతుందా ఫ్రెండ్స్, మనకి దర్శన భాగ్యం అయితే చాలా అద్భుతంగా జరిగిందనమాట. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇవాళ ఏంటన్నా ఉగాది ఎలా జరిగిద్దో, వీళ్ళకి పౌర్ణమి రోజు వాళ్ళకి ఉగాది పండుగ అంట ఇవాళ. మా అదృష్టం చూడండి, మేము వైష్ణవి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదో ఒక అంటే అక్కడ నవరాత్రి ప్రోగ్రామ్ జరిగించి వెళ్ళేటప్పటికి 10 o'clock అయిపోయింది. మాకు దర్శనం అయితే క్లోజ్ అయిపోతుంది అనుకున్నాం మేము, కానీ సైడ్ నుంచి మాకు దర్శనం అనేది జరిగింది. అదొకటి మాకు దర్శనం జరగదు అనుకున్నాం, అలాంటిది మేము మాకు దర్శనం జరిగిందే కాక గోల్డెన్ టెంపుల్ టాప్లోకి కూడా వెళ్ళాం మేము. మాకు ఆ అదృష్ట భాగ్యం అనేది
మాకు ఆ దేవుడు కలిగించాడు అని ఫ్రెండ్స్. మామూలుగా అయితే వెళ్ళలేవరు అది. ఓకే, ఆ టైంలో 10:30 క్లోజ్ అయిపోయింది కాబట్టి గుడి అది క్లీన్ చేయడానికి పై పంపించారు. ఆ టైంలో సరేలే అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయాను. మనం కూడా దాంట్లో మిక్స్ అయిపోతాం కదా, మన ఫేస్ గట్టు మన షేవింగ్ అంత మిక్స్ అయిపోతుంది కదా. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే భాస్కర్ అని చెప్తాడు ఏంటో స్పెషల్ అనేది ఒకసారి వినండి గట్టి చెప్పండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ దీంట్లో చేసే వాళ్ళందరూ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే, ప్రతి వాళ్ళు వాళ్ళకి సేవకు సంబంధించిన టైం కేటాయించుకుంటారు అన్నమాట. ఓకే, అంటే వీళ్ళందరూ ఒక ట్రస్ట్ నెంబర్స్ కింద అందరూ దగ్గర చేరి ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ అంతా చూసుకుంటారు. ఓకే, ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీస్ పెద్దలో షూ స్టాండ్ కానీ బ్యాగ్ ఇది కానీ ఫ్రీ సర్వీస్ అక్కడ అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ దగ్గర కూడా అలాగే ఫ్రీగా ఉంటది. మన పెద్దలో అయితే కొద్దిగా ఉద్యోగస్తులు పెట్టుకోవాలి, ఇక్కడ అలా కాదు, అందరూ ఫ్రీ ఫౌండేషన్ మీద చేస్తున్నారు. ఓకే, సిక్కులు అందరూ ఒకే కమిట్మెంట్ గా ఉన్నారు చక్కగా. చిన్నపిల్లలతో సహా ఇక్కడ ఒక సేవగా చెప్పులు అయ్యి రిసీవ్ చేసుకుంటున్నారు, లోపల పెడుతున్నారు స్పీడ్ స్పీడ్ గా అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఉండిపోవాలనిపించేస్తుంది ఈ లొకేషన్స్ అవి చూసి. అసలు కానీ తప్పట్లేదు, కానీ తప్పదు కదా, మళ్ళీ రేపు మన ప్రయాణం బయలుదేరాలి కదా. ఇక్కడికి మన వీడియో అయితే కంప్లీట్ అయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే ఫస్ట్గా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నమస్తే.